నక్షంతలు నమ్ముకున్నారు రాముల వారు, లేకపోతే హనుమంతుడు మాకే పేటెంట్ హక్కు ఉందనిగా మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా వివేకవంతులు, చాలా విజ్ఞులు కాబట్టి, సో ఇవి మేమనుకున్న స్థాయిలో మాకు కూడా వస్తాయా లేవా అనేది మరొక వైపు. ఇక హైదరాబాద్లో కూడా హోరాహోరుగా నడుస్తున్న నేపథ్యం మనకు మీడియాలో చూస్తుంటే కనపడుతుంది. ఇటు మాధవీలత ఎవరైతే బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి ఉందో, సో ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి సో వార్తలు కూడా వస్తున్న నేపథ్యం చూస్తున్నాము. సో అవి ఏవైతే ఆమె ఆ బుర్ఖాలు కూడా ఎత్తి ఆమె చూడడం, అంటే ఎప్పటి నుంచో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో లల్లి చేస్తున్నాడు, ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లకే ఎక్కువ ఆస్కారం ఉంది, చనిపోయిన వారి ఓట్లు కూడా అట్లాగే ఉన్నాయి, వాటిని తీసేయలేదు అనేసి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. బట్ ఆ చర్చకు ఎక్కడా కూడా ఇంకా పులిస్తా పడలేదనడానికి ఈరోజు మాధవీలత పోలింగ్ బూత్లో చేస్తున్న హల్చల్ చూస్తే అర్థమవుతుంది. ఎలాగైనా అక్కడ తమ యొక్క ఉనికిని చాటుకోవాలనేసి మొత్తానికి గెలుపా ఓటమ పక్కన పెడితే, ఇంతకు ముందుకు ఓల్డ్ సిటీ అంటే ఎవరి స్థానం అయితే పదిలమనుకున్నారో ఆ స్థానానికి కొంచెం కదలికలు వచ్చిందా లేకపోతే వస్తుంది అనుకునేలా చేసింది మాధవీలత అనేసి సో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎవరికి భయపడకుండా ఈరోజు ఆమె పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆమె మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఆమె ఏదైతే పరీక్షగా ఎవరెవరు వచ్చి ఓట్లు వేస్తున్నారు, దొంగ ఓట్లు ఏమైనా వేస్తున్నారు అనేసి ఆమె వెళ్ళి ఆమె చూసుకున్న విధానము, సో ఎవరికైతే ఆమె ఆ నిఖాబెత్తి ఆమె చెక్ చేసిన విధానంగా ఆ పైన కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఈసీఐ ఆమె పేరు మీద కేసు నమోదు చేసింది. కానీ ఏదైనప్పటికీ ఆమె ఎక్కడ కూడా వెనకాడకుండా, అంటే ఒక మాధవీలత ఒక ఓల్డ్ సిటీకి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఒక్కరికే ఆ గడ్డ ప్రధానమైనది, అలాంటి దగ్గర కొంత బ్రేక్ చేసే విధంగా ఆమె కాలు మోపిన విధానంగా చూసుకుంటే, ఈరోజు అక్కడ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు ఉన్నాయని ఆమె మాట్లాడుతున్న విధానం గతంలో ఫిరోజ్ ఖాన్ చాలాసార్లు ప్రస్తావించిండు. సో అది గెలుపు ఓటములు పక్కన పెడితే ఆమె ఏ రకమైన ఫైట్ చేసింది, సోషల్ మీడియాలో ఆమె పైన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి, చాలా ఓవర్ యాక్షన్ చేసిందని కొందరంటే ఆమె చాలా ఫైట్ చేసిందని మరికొంతమంది. సో ఇవాళ తెలంగాణలో అందరి చూపు కూడా ఆ నియోజకవర్గం పైన ఉంది. ఏం జరగబోతుంది హైదరాబాద్లో, ఎంఐఎం వర్సెస్ బీజేపీ నడుస్తుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేసి తెలంగాణ, అలాగే సికింద్రాబాద్, అలాగే మల్కాజ్గిరి, దాని తర్వాత మెదక్, అంటే కొంత ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ గనుక గట్టి పోటీ ఇస్తుందో, అంటే ఏవైతే సర్వేలు కూడా ఒక ఫేక్ సర్వేలు అన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇదే విధానాన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు డిప్లాయ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా మనం అప్లై చేస్తే అదే విధానాన్ని సో తెలంగాణ ప్రజలు అబ్బో ఏదో జరగబోతుంది. అంటే ఇంత చాలా వివేకవంతులయ్యారు, సోషల్ మీడియాని చూసి చాలా వివేకవంతులయ్యారు, కానీ సర్వేలు ఎటువైపు అయితే వీస్తున్నాయో అందులో నిజమైన సర్వే ఏంటో తెలియదు, ఫేక్ సర్వే ఏంటో తెలియదు, కానీ ఏదో జరగబోతుంది కాబట్టి ఓటు వేద్దామా అనే ఒక దాన్ని ఒక పర్స్పెక్టివ్ని క్రియేట్ చేసుకుంటూ పోయి అందులో మేము సక్సెస్ అయ్యామనేసి ఇవాళ అధికార పార్టీ అనుకుంటున్న నేపథ్యం. ఇక నిన్న చూసినాం, నిన్న ఒక ఒక సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఓటింగ్ ఉంటే ఎవరు